అవకాశం కల్పించాలని 55వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేవీఎన్ శశికళ ఓటర్లకు విజ్ఞప్తి చేయనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి వార్డులో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాటచెట్లపాలెం, రెడ్డి తాటిచెట్లపాలెం ఏరియాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తీన్మార డబ్బులతో సాగిన ప్రచారంలో స్థానిక మహిళలు తిలకందిద్ది హారతి పడుతూ శశికళకు స్వాగతం పలికారు. కార్పొరేటర్ గా గెలిస్తే సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు దుప్పలపూడి శ్రీనివాస్, ఎడ్లా సిద్ధార్థరాజు తదితరులు పాల్గొన్నారు. తాటిచెట్ల పాలెంలో ఈరోజు ముఖ్య నాయకులందరి మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాను. గడప గడపకి వెళ్ళి మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు మరియు ఆయన సొంతింటి కళను ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన కానుకని అందరికీ అందినాయో లేవో కనుక్కుంటూ రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ సాధించిన వెంటనే ప్రజలందరికీ కూడా వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరిస్తానని చెప్తూ ఈరోజు ప్రచారంలో భాగంగా మా ముఖ్య నాయకులందరి మధ్యన ఈరోజు ప్రచారం చేస్తున్నాను. ఈ ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు విశేషమైన స్పందన వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే సమర్థిస్తున్నామని స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. ఇంతటి హామీ ఇస్తున్నందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయం రేపు రాబోయే జీవీఎంసీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీ సాధించి మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రీతమ నేత శ్రీ విజయసాయి రెడ్డి గారికి మరియు మా ప్రీతమ నేత ఉత్తర నియోజక ఇన్ఛార్జ్ కేకే రాజు గారికి కానుకగా ఇస్తానని ప్రజలందరూ దీనికి సహకరిస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముఖ్య సహకరిస్తున్న మా ముఖ్య నాయకులు ఇక్కడ అక్క చెల్లెమ్మలు అందరికీ కూడా వార్డు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము.